పన్నులతో జరం నడ్డి విరిచేందుకు సిద్ధమవుతోంది కిరణ్ సర్కార్. ఎన్నికల వేళ భారీ బడ్జెట్ ను అమలు చేయడానికి ఆదాయ మార్గాలను వెతుకుతోంది. 2013-14 ఫైనాన్షియల్ ఇయర్ లో లక్ష్యంగా పెట్టుకున్న 2500 కోట్ల రాబడి కంటే ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన రాబడి 18% పెరగనుంది. ఇప్పటికే అన్ని రకాల వస్తువులను వ్యాట్ పరిధిలోకి తెచ్చిన ప్రభుత్వం గృహ నిర్మాణాలను కూడా వ్యాట్ పరిధిలోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. మద్యంపై కూడా పన్నులను పెంచనుంది. టాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 8625 కోట్ల రూపాయలకు పెంచింది. దీంతో 2013-14 ఆర్థిక సంవత్సరం కంటే 15% ఎక్కువ ఆదాయం రానుంది. ఈ లెక్కల ప్రకారం మద్యం నుంచి 1125 కోట్ల ఆదాయాన్ని రాబట్టనుంది. ప్రభుత్వానికి అధికంగా ఆదాయం వచ్చే వనరుల్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. ఈ శాఖ నుంచి భారీగా ఆదాయం పెంచుకోనుంది కిరణ్ సర్కార్. దీనికోసం నివాస స్థలాల ధరలు, భూముల రిజిస్ట్రేషన్ ధరలు 15% పెంచనున్నారు. దీంతో ప్రస్తుతం వస్తున్న 64014 కోట్ల రూపాయల నుంచి 73077 కోట్ల భారం పడనుంది. వాహనాల పన్నుతో 5005 కోట్ల రూపాయలు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని 15% పెంచనుంది. దీంతో 653 కోట్ల రూపాయలను వెహికల్ ట్యాక్స్ ద్వారా పొందనుంది.